హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అనేదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 632 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి బయోఫోర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా సివి సెలక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి, షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. అండ్ చాలా అంటే చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో రెగ్యులేటరీ అఫైర్స్ ఆర్ఏకి సంబంధించిన జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ జాబ్స్ అని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం ఈ జాబ్స్ కూడా ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఉంటుంది. నెక్స్ట్ విషయం మనం గమనించినట్లయితే వీళ్ళు ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎం ఫార్మసీ, అది కూడా ఎం ఫార్మసీలో ఎవరైతే ఫార్మాసూటికల్ కెమిస్ట్రీ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు రెగ్యులేటరీ అఫైర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2019 మరియు 20 లో పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ విషయానికి వస్తే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ కెమిస్ట్రీ నాలెడ్జ్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బయోఫోర్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే recruitments@biofor.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడి. సో పైన చేసినటువంటి డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి, షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే కాల్ లెటర్స్ పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. అండ్ వీళ్ళు ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అమ్మాయిలకి చాలా అంటే చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ముఖ్యంగా వన్స్ ఇది మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ 6 మంత్స్ వరకు మీకు ముఖ్యంగా లేడీస్ కి అడిగే ఛాన్స్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అలాగే ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి మీరు నాతో డైరెక్ట్ గా డిస్కస్ చేయాలనుకుంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి ఫార్మా గైడ్ అని మీరు సర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే మే 3rd నుంచి ఆల్రెడీ జరగడం జరుగుతుంది, 8th వరకు జరుగుతాయి అని చెప్పచ్చు. సో మే 8th వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అండ్ టైమింగ్ విషయాలు చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 4 PM వరకు ఈ 2 అవర్స్ మాత్రమే ఇంటర్వ్యూస్ జరుగుతాయి, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ యూనిట్ 2 A-35 IDA నాచారం హైదరాబాద్ తెలంగాణ, ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారంటే పూర్తిగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం, అది కూడా OSD కోసం, ఓవరాల్ సాలిడ్ డోసేజ్ ఫామ్ కోసం అడుగుతున్నారు. అండ్ ఇది పూర్తిగా ఫార్ములేషన్ యూనిట్ అని చెప్పొచ్చు. ఫార్ములేషన్ లో చాలా అంటే చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి, ఈ అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. ముఖ్యంగా ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా కంప్రెషన్ కోసం అడుగుతున్నారు, అంటే ప్రొడక్షన్ లో ఉన్నటువంటి కంప్రెషన్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతుంటే క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఆర్ ఇంటర్ లేదా బిఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 3 to 12 ఇయర్స్ వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సిన జాబ్ స్కిల్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ కనిపిస్తున్న ప్రతి పాయింట్ మీరు పక్కగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇదే ప్రొడక్షన్ లో ఉన్న ప్యాకింగ్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఇంటర్
బిఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 5 years వరకు అయితే ప్యాకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ స్కిల్స్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా నేర్చుకుని ఇంటర్వ్యూ వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే చెప్పచ్చు. అండ్ ఫైనల్లీ ప్రొడక్షన్ లో ఉన్నటువంటి గ్రాన్యులేషన్ కోసం చూసుకున్నట్లయితే ఐటీఐ, ఇంటర్ మరియు బిఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 1 to 5 years గా చెప్పడం జరుగుతుంది. అది కూడా గ్రాన్యులేషన్ ఎక్స్పీరియన్స్ ను మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అండ్ జాబ్ స్కిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుని పూర్తి వివరాలు అన్ని కూడా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే చెప్పచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది శ్రీకృష్ణ ఫార్ములేషన్ వాళ్ళు నడుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయం చూసుకున్నట్లయితే మీ అప్డేటెడ్ సివి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, లాస్ట్ 3 months పే స్లిప్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ప్రిఫరెన్స్ ఫర్ ఇమీడియట్ జాయినర్స్ అని చెప్తున్నారు. అంటే ఎవరైతే ఇమీడియట్ గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు గమనించి ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫార్ములేషన్ సంబంధించి చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. వన్స్ ఇది మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ 6 months వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలరు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది శ్రీకృష్ణ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి మీరు నాతో డైరెక్ట్ గా డిస్కస్ చేయాలనుకుంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి ఫార్మా గైడ్ అని మీరు సర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మనము అదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మైథిలి లైఫ్ సైన్సెస్ అని చెప్పచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ పూర్తిగా సివి సెలెక్షన్ అని చెప్పచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే మైథిలి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ గాజుల మండెం విలేజ్ తిరుపతిలో జరుగుతుంది అని చెప్పచ్చు. అండ్ ఇది పూర్తిగా ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్ అని చెప్పచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళెడుతున్న డిపార్ట్మెంట్ వచ్చేలోపు మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కోసం అడుగుతున్నారు. అంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పచ్చు, పోస్ట్ వచ్చేలోపు మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయాలు చూసుకున్నట్లయితే బీటెక్ లో ఎవరైతే మెకానికల్ చేస్తుంటారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డిప్లొమాలో మెకానికల్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 2 to 6 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గాను సివి సెలెక్షన్ చెందినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే admin@mythililifesciences.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి. సో పైన చర్చించినటువంటి డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వరకైతే ఆప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. అండ్ ఈ వివరాలు మనకు అందించిన వాళ్ళు ఓం ప్రసాద్ రెడ్డి గారు, అడ్మిన్ మేనేజర్ అని చెప్పచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఎవరైతే తిరుపతిలో జాబ్ చేయాలనుకుంటున్నారో, ముఖ్యంగా తిరుపతి వాసులు ఎవరైతే అదర్ స్టేట్స్ లో కానీ అదర్ సిటీస్ లో కానీ వర్క్ చేస్తుంటారో వాళ్ళు వాళ్ళ సొంత ఊరికి రావడానికి ఇది ఒక చక్కటి అవకాశం కింద మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్న్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం తిరుపతిలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి మీరు నాతో డైరెక్ట్ గా డిస్కస్ చేయాలనుకుంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి ఫార్మా గైడ్ అని మీరు సర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఈ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోను చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.